హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం ఏపీ రాజకీయాల మరో కోణం సో ఎట్టకేలకు బీజేపీకి వెళ్ళబోతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి త్వరలో బీజేపీలోకి వెళ్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో మొత్తం మీద ఈయన చూసుకున్నట్లయితే ఈయన తండ్రి అమర్నాథ్ మరణంతో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వాల్ అక్కడ వాల్మీకిపురం నుంచి అయితే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో అదే స్థానం నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో పీలియర్ నుంచి ఎమ్మెల్యేగా ఎగ్గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా ఈయనైతే ఉన్నారనమాట స్పీకర్గా కూడా పనిచేశారు సో ఆంధ్రప్రదేశ్కు పదహారు ముఖ్యమంత్రి ఈయనైతే బాధ్యతలు చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే చేశారు సో ఈయన సో మొత్తమే కేంద్ర ఉద్యోగంలో ఎంతో సొంత పార్టీ పెట్టారు అయితే ఘోరంగా విఫలమయ్యారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈయన సో బీజేపీలో చేరుతున్నట్టుగా వచ్చింది సో ఈయన బీజేపీలో చేరినట్లయితే ఏపీలో కొంతవరకు బీజేపీ బలపడుతుందని చెప్పేసి వారైతే భావిస్తున్నారన్నమాట సో ఏపీ రాజకీయాల్లో కొంతవరకు మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు మరి ఎంతవరకు అనేది సో చూడాలి సో ఇది అప్డేట్ వీడినసే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి